కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సెస్ బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించి ఫిజికల్ సైన్సెస్లోని కెమిస్ట్రీ పార్ట్ గురించి మాట్లాడబోతున్నాము. సో మనందరికీ తెలుసు, వొకేషనల్లో బ్రిడ్జ్ కోర్సులో మనకి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే రెండు పేపర్లు, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్, అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే బయలాజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అని ఉంటుంది. ఈ ఫిజికల్ సైన్సెస్ పార్ట్లో రెండు సెక్షన్స్ ఉంటాయి. ఆ రెండు సెక్షన్స్లో ఒకటి ఫిజిక్స్ పార్ట్, ఇది 25 మార్క్స్కి ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ పార్ట్ వచ్చేసరికి అనదర్ 25 మార్క్స్కి ఉంటుంది. రెండు కలిపి మనకి అవుట్ ఆఫ్ 50కి 18 మార్క్స్ వస్తే కనుక బ్రిడ్జ్ కోర్సు ఎగ్జామ్ పాస్ అయినట్టే. సో ఆ కెమిస్ట్రీ పార్ట్లోని ఈవేళ వన్ ఆఫ్ ద క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPDF బ్లాక్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPDF బ్లాక్స్. ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఇది వొకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఈవెన్ జనరల్ కోర్సెస్ అంటే ఎంపీసీ లేదా బైపీసీ వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో రైట్ ఏ నోట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPDF బ్లాక్స్ అని అడగచ్చు. ఇక్కడ అసలు ఇందు ఏ బేసిస్ మీద ఎలిమెంట్స్ని ఇక్కడ క్లాసిఫై చేశారు? సో బేస్డ్ ఆన్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. బేస్డ్ ఆన్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్, దట్ ఈస్ SPDF బ్లాక్స్. సో బిఫోర్ గోయింగ్ టు దోస్ క్లాసిఫికేషన్, సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మీన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ నైట్రోజన్, నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p2. ఇఫ్ యూ టేక్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్, 1s2 2s2 2p4. సో ఇక్కడ మనకి 2p ఆర్బిటల్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ట్లో యాడ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్నే మనం ఏమని చెప్తున్నాం, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ద ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ లాస్ట్లీ ఇన్ టు ది అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. సో ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోనికి ఎంటర్ అవుతుంది అన్న పాయింట్ ఆధారంగా ఎలిమెంట్స్ని 4 బ్లాక్స్ కింద క్లాసిఫై చేశారు. వాటినే ఏమంటున్నాం, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్, ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్, those elements are called S block elements. So if differentiating electron enters into S orbital, those elements are called S block elements. The general outer shell electronic configuration of S block elements is NS1 2 2. దీన్నే మనకి NS1 ఆర్ NS2 కింద రాయచ్చు, NS1 2 2. సో ఇవి దీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది ఫస్ట్ టూ గ్రూప్స్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. అంటే పీరియాడిక్ టేబుల్లో మొట్టమొదటి రెండు గ్రూపులు కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఎస్ బ్లాక్ గ్రూప్ గురించి మాట్లాడుతుంది. అదే నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే కనుక ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటాల్, దోజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. ది జనరల్ ఔటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ NS2 NP 1 2 6, అండ్ దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫ్రమ్ గ్రూప్ 13 టు గ్రూప్ 18 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ పి బ్లాక్ ఎలిమెంట్స్. దెన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మీన్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు డి ఆర్బిటాల్, దోజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్
ది బ్లాక్ ఎలిమెంట్స్, ది బ్లాక్ ఎలిమెంట్స్, ది జనరల్ ఔటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ఎన్ మైనస్ వన్ డి 1 to 10 ns 1 2 2 ns 1 2 2 అండ్ దీస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ గ్రూప్ 3 to గ్రూప్ 12. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇవి గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం ఏమంటున్నాం, డి బ్లాక్ ఎలిమెంట్స్. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మీన్స్ ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ఎఫ్ ఆర్బిటల్, దోస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. Those elements are called F-block elements. The general outer shell electronic configuration of F-block elements is ns2 f1 to 14, m-1d 0 to 1 ns. So this is the general electronic configuration of F-block elements. And these F-block elements are placed at the bottom of the periodic table. Bottom of the periodic table. So manaki ee vidhanga ee moodu points ఇక్కడ మనం చేస్తున్న ఒకటి డెఫినేషను, రెండు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అండ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇవి ఎక్కడ ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే, అదే స్టార్ట్ చేసిన వీడియో చేశాను.